గతంలో లోక్సభకు పోటీ చేసిన వారంతా ఇప్పుడు అసెంబ్లీ సీట్లపై గురిపెట్టారా? అన్ని ప్రధాన పార్టీలు ఇదే వ్యూహాన్ని అనుసరిస్తున్నాయా? ఆ హస్తం నేత కూడా అసెంబ్లీ వైపు చూస్తున్నారా? గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేసిన ఆ నేత అసెంబ్లీ వైపు చూస్తుండడానికి కారణమేంటి? ఢిల్లీ రాజకీయాలను గల్లీ రాజకీయాలకు సిద్ధమవుతున్న ఆ నాయకుడు ఎవరు? ఏ అసెంబ్లీ సెగ్మెంట్పై ఆయన ఫోకస్ పెట్టారు? ఆ నేత అసెంబ్లీ వైపు చూస్తుండడం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఇందూరు కాంగ్రెస్ లో సీనియర్ నేతల వ్యూహం మారుతోందా? పార్లమెంటుకు పోటీ చేసిన వారు ఈసారి అసెంబ్లీపై ఫోకస్ పెడుతున్నారా? జనతా పార్టీ వ్యూహమా లేక నేత సొంత నిర్ణయమా? పార్టీ అధికారంలోకి వస్తే సీనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టే వ్యూహమా? మరి ఎంపీ అభ్యర్థులు అసెంబ్లీలకు పోటీ చేస్తే ఇప్పటికే ఉన్న ఆశావహుల పరిస్థితి ఏంటి? సంచలన రాజకీయాలకు ప్రతీకగా నిలిచే నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఎప్పుడూ ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఓటర్లు కూడా ఇక్కడ విలక్షణ తీర్పు ఇవ్వడం విశేషం. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో అత్యధికంగా కాంగ్రెస్ 5 సార్లు గెలిచింది. 3 సార్లు స్వతంత్రుడు సత్తా చాటారు. 2 సార్లు బీజేపీ, మరో 2 సార్లు టీఆర్ఎస్ పార్టీలు జయకేతనం ఎగురవేశాయి. వచ్చే ఎన్నికల కోసం ప్రధాన పార్టీల నేతలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా 7 సమయం ఉండగా ప్రధాన పార్టీల నేతల పర్యటనలతో రాజకీయ సందడి నెలకొంది. గతంలో ఎంపీలుగా పనిచేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్న వారు కూడా ఈసారి అసెంబ్లీపై గురిపెట్టారట. ఎవరెవరు ఏ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలనే దానిపై ఆసక్తికర చర్చకు తెరలేచింది. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారం మాదంటే మాదంటున్నాయి 3 ప్రధాన పార్టీలు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన హేమాహేమీలందరూ అసెంబ్లీ బరిలో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఇందులో భాగంగా మాజీ ఎంపీ మధు యాష్ కి నిజామాబాద్ అర్బన్ పై కన్నేసినట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా జిల్లాకు చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిన మధు యాష్ కి ఇటీవల పలుమార్లు అర్బన్ లో పర్యటించడం, అది కూడా మైనారిటీ నేతలతో సమావేశం కావడం ఇందుకు బలం చేకూరుస్తుందని అంటున్నారు కొందరు హస్తం పార్టీ నేతలు. తెలంగాణలో మెజారిటీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా మధు యాష్ కి అర్బన్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మధు యాష్ కి ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన్ను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా అధిష్టానం నియమించింది. టీపీసీసీ చైర్మన్ తర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్నది ప్రచార కమిటీ చైర్మన్ కి అంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే గెలిచిన సీనియర్లకు కేబినెట్ లో చోటు కల్పించాలనేది పార్టీ వ్యూహమట. అందుకే కొందరు సీనియర్లు అర్బన్ సీటు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా మధు యాష్ కి కూడా అర్బన్ పై ఫోకస్ పెట్టడం పార్టీలో హాట్ టాపిక్ అయింది. ఇక్కడ వరుస ఓటములను చవిచూడడంతో మధు యాష్ కి లోక్సభ సెగ్మెంట్ మారుతారనే ప్రచారం కొంతకాలంగా జరిగింది. ఇందులో మధు యాష్ కి అసెంబ్లీ వైపు చూస్తున్నారనే టాక్ రావడంతో ఇప్పటికే అక్కడ ఉన్న ఆశావహుల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటికే టికెట్ ఆశించిన వారు ఆయనకు సపోర్ట్ గా నిలుస్తారా లేక అసమ్మతి రాజేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ నిర్ణయం ఎలా ఉంటుందో, కొత్త వారి రాకతో పాత వారిలో ఎవరి సీట్లకు ఎసర పడతాయో అనే భయం వెంటాడుతోందట. మొత్తం మీద మళ్లీ ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతారనుకున్న వారు అసెంబ్లీకి పోటీ చేసే వ్యూహంతో ఉండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.